ఓకే మరి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేసి ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటారు నార్మల్గా వాళ్ళు తీసుకునే డైట్తో పాటు కొంచెం ప్రోటీన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది శీల హెల్దీ డైట్ తినాలి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3-4 మంత్స్ వామిటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు డైట్ సరిగా తీసుకోలేరు వాళ్ళు ఏం తీసుకోగలుగుతున్నారో చూసుకుని ఏది వామిటింగ్ అవ్వట్లేదు ఏది బాగుంది ఫ్రూట్స్ తినగలుగుతుంటే ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఎగ్ ఈజ్ వెరీ గుడ్ ప్రోటీన్ రిచ్ డైట్ ఎప్పుడైనా చాలా మంచిది ప్రోటీన్ రిచ్ డైట్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆల్ ద టైమ్ హైడ్రేషన్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ థ్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మినిమం 2-3 లీటర్స్ వాటర్ తాగాలి వెల్ హైడ్రేటెడ్ ఉండాలి ప్రోటీన్ రిచ్ డైట్ తినాలి ఇవే మెయిన్ థింగ్స్ ఉంటాయి 20 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ గుడ్ బెడ్ రిడన్ అసలు ఎప్పుడు అలా ఇంట్లోనే ప్రెగ్నెన్సీని ఒక కంప్లైంట్ లాగా కాదు హెల్దీగా వాళ్ళు ఒక ప్రెగ్నెన్సీని ఒక ఎంజాయ్ చేసే టైం లాగా తీసుకుని మైండ్ హ్యాపీగా ఉంటే పేషెంట్ కూడా ఇమ్యూనిటీతో హ్యాపీగా ఉంటారు ఓకే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా విజిట్ చేయకుండా ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇన్ కేస్ ప్రెగ్నెంట్ లేడీ కరోనా పాజిటివ్ అయితే మరి అలాంటి టైంలో ఎటువంటి మెడికేషన్ ఏ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్ అయినా నాన్ ప్రెగ్నెంట్ అయినా మెడిసిన్స్లో ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు శీల ఓకే యూజువల్లీ ఫిజిషియన్ ఏ మెడిసిన్స్ చెప్తే మనం అది తీసుకుంటాం సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి ఏముంటాయంటే మెడిసిన్ బి కాంప్లెక్స్ వైటమిన్ సి ఉంటుంది జింక్ ఉంటుంది వైటమిన్ డి ఉంటుంది సాచురేషన్స్ మానిటరింగ్ ఉంటాయి ఫీవర్ ఉంటే డోలో ట్యాబ్లెట్ ఉంటుంది యూజువల్లీ ఇవే మెడిసిన్స్ ఉంటాయి సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు సాచురేషన్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం సిటీ స్కాన్లు అవన్నీ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ రాస్తాం మిగతా వాళ్ళందరికీ బేసిక్గా ఇవి అండ్ బేస్ లైన్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్లు అవి చెప్తారు అవి చేసుకుని రెగ్యులర్గా ఫిజిషియన్తో ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది ఈ మెడిసిన్స్కి మించి ఏం అవసరం లేదు ప్రెగ్నెన్సీలో తీసుకునే ఐరన్ కాల్షియం ఏవైతే ఉంటాయో అవి ఒక 2 వీక్స్ బ్రేక్ ఇచ్చినా పర్వాలేదు ఈ కోవిడ్ సింప్టమ్స్ కొంచెం తగ్గి ఇంప్రూవ్ అయ్యాక మళ్ళీ ఐరన్ కాల్షియం రీస్టార్ట్ చేసుకోవచ్చు